ఎవరు రావద్దు అపే ఇక అపేయింది రా బాబు మిగతా వాళ్ళందరు కింద ఉండాలి మీ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వేదిక పైకి వస్తా ఉన్నారు వారిని వేదిక ఆశీనులు కావాల్సిందిగా కోరుతా ఉన్నాను ఈ ఉప్పుడు బియ్యం ఒక క్వింటాల్ ఓట్లకి 73 కిలోలు వస్తాయి సాధారణ బియ్యం అయితే 67 కిలోలు వస్తాయి అందుకనే రైస్ మిల్లర్స్ కూడా ఉప్పుడు బియ్యం చేయడానికే ఎక్కువ ఇష్టపడతారు వాళ్ళకి అదనపు ఆదాయం ఉంటుంది కాబట్టి అది సాధ్యమయ్యే పని కాదు దాదాపుగా 50 లక్షల ఎకరాల్లో వరి పండిస్తారు ఈ తెలంగాణలో ఉండేటువంటి రైతులు అనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తా ఉన్నాను అందుకనే మనం పారాబాయిల్ రైస్ మిల్ సంగతి మనం మాట్లాడకుండా మీరు సాధారణ బియ్యం తయారు చేసే మిల్లుకు మన ధాన్యం పంపమని అడగండి కొత్త మిల్లుని పెట్టమని చెప్పండి ఆ ప్రకారంగా సాధారణ బియ్యాన్ని ఎఫ్సిఐ ఎంతైనా కొంటుంది ఈ దేశంలో అనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను నాకన్నా ముందు మాట్లాడిన కోదండ రెడ్డి గారు కానీ అన్వేష్ రెడ్డి గారు కానీ హనుమంతరావు గారు కానీ ఎఫ్సిఐని 5 సంవత్సరాలకు ఈ దేశ జనాభాకు ఆహార భద్రత ఇవ్వడానికి సమ రేవంత్ రెడ్డి గారు నాయకత్వం నమస్కారం దయచేసి కరుణ మిత్రులకు విజ్ఞప్తి ఈ ప్రోగ్రామ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సమస్యల మీద నిరంతరం పోరాటాలు చేస్తూ రైతాంగ పక్షాన ఉద్యమాలు చేస్తూ తమ వాణిని ఎప్పటికప్పుడు ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల్ని రచన రూపంలో ప్రజలకు అందిస్తూ మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి రైతు స్వరాజ్య వేదిక రవి కన్నెగంటి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం అన్న మాట్లాడండి ప్లీజ్ సారీ మిత్రులారా జిల్లాల నుంచి వచ్చినటువంటి రైతులు చాలా మంది వెనుక భాగంలో ఉన్నారు మీరు దయచేసి అర్థం చేసుకోండి ఈ సమస్య లోతుగా అర్థం కావాల్సింది వాళ్ళకి మనం అర్థం చేసుకోండి కార్యక్రమం నడిపించుకుందామా వద్దు ఒకసారి చెప్పండి ప్లీజ్ అక్కడ కుళ్ళ ఉంది వెనుకకెళ్ళి నిలబడమంటే ఇక్కడ ప్లీజ్ అర్థం చేసుకోండి కొంచెం సైలెన్స్ గా ఉండండి సైలెన్స్ గా ఉండండి సైలెన్స్ గా ఉండండి కొంచెం మిత్రులారా అన్నలారా అక్కలారా తెలంగాణకి రాష్ట్రం సాధించుకున్న తర్వాత ప్రతి రంగానికి కూడా ఒక సమగ్ర వ్యవసాయ విధానం కావాలనేది మనం అనుకున్నాం అట్లాగే ఈ ప్రభుత్వం సమగ్ర వ్యవసాయ విధానాన్ని ప్రకటించాలనేది కూడా మనం డిమాండ్ చేశాం కానీ 7 ఏళ్ళు గడిచిన తర్వాత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి
ఒక సమగ్ర వ్యవసాయ విధానం లేదు. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ పంటలు వేయాలి, ఎంత విస్తీర్ణంలో వేయాలనేటువంటిది చాలా స్పష్టమైనటువంటి నివేదిక 2018లోనే ఇచ్చింది. మిగతా వాళ్ళందరి కింద ఉండాలి. మీ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వేదిక పైకి వస్తా ఉన్నారు, వారిని వేదిక ఆశీనులు కావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ ఉప్పుడు బియ్యం ఒక క్వింటాల్ ఓడ్లకి 73 కిలోలు వస్తాయి, సాధారణ బియ్యం అయితే 67 కిలోలు వస్తాయి. అందుకనే రైస్ మిల్లర్స్ కూడా ఉప్పుడు బియ్యం చేయడానికే ఎక్కువ ఇష్టపడతారు, వాళ్ళకి అదనపు ఆదాయం ఉంటుంది కాబట్టి. అది సాధ్యమయ్యే పని కాదు. దాదాపుగా 50 లక్షల ఎకరాల్లో వరి పండిస్తారు ఈ తెలంగాణలో ఉండేటువంటి రైతులు అనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. అందుకనే మనం పారాబాయిల్డ్ రైస్ మిల్ సంగతి మనం మాట్లాడకుండా, మీరు సాధారణ బియ్యం తయారు చేసే మిల్లుకు మన ధాన్యం పంపమని అడగండి, కొత్త మిల్లులు పెట్టమని చెప్పండి. ఆ ప్రకారంగా సాధారణ బియ్యాన్ని ఎఫ్సిఐ ఎంతైనా కొంటుంది ఈ దేశంలో అనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. నాకన్నా ముందు మాట్లాడిన కోదండ రెడ్డి గారు కానీ, అన్వేష్ రెడ్డి గారు కానీ, హనుమంతరావు గారు కానీ ఎఫ్సిఐని 5 సంవత్సరాలకు ఈ దేశ జనాభాకు ఆహార భద్రత ఇవ్వడానికి సమయం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. నమస్కారం. దయచేసి కరుణ మిత్రులకు విజ్ఞప్తి, ఈ ప్రోగ్రామ్ ఉత్తరాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సమస్యల మీద నిరంతరం పోరాటాలు చేస్తూ, రైతాంగ పక్షాన ఉద్యమాలు చేస్తూ తమ వాణిని ఎప్పటికప్పుడు ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల్ని రచన రూపంలో ప్రజలకు అందిస్తూ మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి రైతు స్వరాజ్య వేదిక రవి కన్నెగంటి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. అన్న మాట్లాడండి ప్లీజ్, సారీ. మిత్రులారా, జిల్లాల నుంచి వచ్చినటువంటి రైతులు చాలా మంది వెనుక భాగంలో ఉన్నారు. మీరు దయచేసి అర్థం చేసుకోండి, ఈ సమస్య లోతుగా అర్థం కావాల్సింది వాళ్ళకి. మనం అర్థం చేసుకోండి, కార్యక్రమం నడిపించుకుందామా వద్దో ఒకసారి చెప్పండి ప్లీజ్. అక్కడ కుల్లా ఉంది, వెనుకకెళ్ళి నిలబడమంటే ఇక్కడ ప్లీజ్ అర్థం చేసుకోండి. కొంచెం సైలెన్స్ గా ఉండండి, సైలెన్స్ గా ఉండండి, సైలెన్స్ గా ఉండండి కొంచెం. మిత్రులారా, అన్నలారా, అక్కలారా, తెలంగాణకి రాష్ట్రం సాధించుకున్న తర్వాత
ప్రతి రంగానికి కూడా ఒక సమగ్ర వ్యవసాయ విధానం కావాలనేది మనం అనుకున్నాం. అట్లాగే ఈ ప్రభుత్వం సమగ్ర వ్యవసాయ విధానాన్ని ప్రకటించాలనేది కూడా మనం డిమాండ్ చేశాం. కానీ 7 ఏళ్ళు గడిచిన తర్వాత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సమగ్ర వ్యవసాయ విధానం లేదు. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ పంటలు వేయాలి, ఎంత విస్తీర్ణంలో వేయాలనేటువంటిది చాలా స్పష్టమైనటువంటి నివేదిక 2018లోనే ఇచ్చింది.